అయితే ముందుగా లాస్ట్ వీకెండ్ కదా నేను ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు చాలా నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ చూసినానండి. అయితే లాస్ట్ వీక్ 2018 ఆగస్టులో వర్క్ 10 మినిట్లు కంప్లీట్ అయిపోవడం వల్ల ఇవ్వాల్సి వచ్చిందండి. అయిపోయినప్పుడు అయితే నేను వేరే ఏ కంపెనీ చూసుకోలేదు. ఇంక మ్యారేజ్ చేసుకుందామని చెప్పి ఆ విషయం మీద వెళ్ళానండి. ప్రార్థన పూర్వకంగానే ఏ విధంగా అయితే వెళ్ళాను, అదేవిధంగా భక్తి కలిగిన కుటుంబం, భక్తి కలిగిన అమ్మాయిని దేవుడు నాకు భారీగా ఇచ్చాడండి. అంతేకాకుండా దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు గర్భఫలాన్ని కూడా దయచేశాడు. ఇంకో 3 నెలలు మా మిస్సెస్కి డెలివరీ అయింది. ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి లీవ్లో ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఇలాగే నేను సింగపూర్ వద్దామని చెప్పి అనుకున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేశాను అనమాట అండి. ఇలా సింగపూర్ వెళ్దామని ప్రార్థన చేసేలాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ని అందరినీ అడిగాను అనమాట. అడిగినప్పుడు చాలా కంపెనీలు ఆఫర్లు వచ్చినాయి కానీ అందరూ ఏజెంట్ మనీ పే చేయాలంటున్నారు అనమాట అండి. ఎంత 1000, 1500 ఇలాగా మినిమం పే చేయాలి అని చెప్పుకొచ్చినప్పుడు నేను ఏం కంగారు పడకుండా అలా నిలకడగా నిలబడి దేవుడికి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అదే రీతిగా గొప్ప రీతిగా దేవుడు మా పాత కంపెనీకి జాబ్ వచ్చి మళ్ళీ సింగపూర్ నేను ఫ్రీగా రావడానికి దేవుడు ద్వారా తెచ్చాను. ఈ సిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కనుక.